పెంచే మొక్కలను పెంచుదాం, తేనె తాగే జీవించే పక్షులను తేనెటీగలను కాపాడదామని విశాఖ మిథిలాపురి కాలనీ మహిళా ప్రతినిధి సుష్మ అన్నారు. ఈ మేరకు ఆమె ఎకో వైజాగ్ లో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నర్సరీ పెంచే కార్యక్రమాలు మధురవాడ వద్ద కల మిథిలాపురి రెవెన్యూ మరియు ఓడా కాలనీలో మొదలెట్టారు. మహిళా యువ ప్రతినిధి సంధ్య, మహిళా ప్రతినిధి యు శ్రీదేవి, మరో మహిళా ప్రతినిధి జ్యోతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మహిళా పాత్ర విలక్షణమైనదని అన్నారు. ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణలో మహిళలు ముందడుగు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ తిరునగరి సాయి ప్రకాష్, గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కూడా అలవాటు చేసుకొని ఏ శుభకార్యాలకైనా పిల్లలందరూ మొక్కల్ని పంచి వాటిని పెంచి వాటితో అనుబంధాన్ని ఏర్పరచుకొని పర్యావరణాన్ని రక్షిస్తారని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఓడా కాలనీలో ఆడవాళ్ళు అందరం కలిసి ఖాళీగా ఉన్న సమయంలో ఇలా నర్సరీ రేస్ చేస్తున్నాం అండి. మాకు ఈ ప్రాంతంలో తేనె తాగే పక్షులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వాటి కోసమని ఇలా పూల మొక్కలు పెంచుతున్నాం మేము. ఇలా ఏ పండగ రోజు కానీ పుట్టినరోజు కానీ ఏ మంచి రోజైనా ఏ శుభకార్యమైనా ఇలా మొక్కలు చేసి అందరికి ఇస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు పచ్చదనాన్ని పెంచడానికి ఇలాంటి మొక్కలు చేసుకొని ఖాళీ సమయాల్లో గిఫ్ట్స్ బదులు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే ఉపయోగంగా ఉంటుంది. చుట్టూ పచ్చదనాన్ని చూస్తుంటే మన మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనకు పాజిటివ్ వైబ్స్ అనేవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందరూ ఇలాంటి మొక్కలు చేసి చుట్టూ పెంచుకోండి. ఇలా మనం చేయడమే కాకుండా పిల్లలతో కూడా కూర్చోబెట్టి చేయించడం అలవాటు చేయండి. పిల్లలకి స్కూల్లో ఫ్రెండ్స్ బర్త్డేస్ అయినా టీచర్స్ డే అయినా ఎటువంటి సెలబ్రేషన్స్ అయినా కూడా స్కూల్లో ఇలా చేసి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. మన పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అని పిల్లలకు కూడా అవగాహన వస్తుంది. మొక్కల్ని కాపాడుకుందాం, వాతావరణాన్ని కాపాడుకుందాం, అందరం ఆరోగ్యంగా ఉందాం. ఓడా కాలనీలో మొక్కలు పెంచే కార్యక్రమం మన ప్రకాష్ గారు, రత్న గారు ఆధ్వర్యంలో సుష్మ గారు, సునీత గారు, సుస్మిత గారు వీళ్ళందరూ కలిపి చేపట్టాము. ఇది ఈ విధంగా మంచిగా జరగాలని ఇప్పుడు పిల్లలందరికీ కూడా మంచి అంటే అలవాటుగా మారి వాళ్ళు కూడా ఇది పెంచి మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పిల్లలు కూడా చేయాలని కోరుకుంటున్నాము. పక్షులు పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, పండగలకి గిఫ్ట్లు ఇచ్చే బదులు మొక్కని గిఫ్ట్గా ఇస్తే ఆనందిస్తారని, ప్రకృతి బాగుంటుంది అని, పచ్చదనంతో విరాజిల్లుతుందని ఆశిస్తున్నాము.